వివాహం అనంతరం ఏ జంటైతే శృంగారపరంగా దగ్గరవుతారో వారి మధ్య బంధం బలంగా ఉంటుందంటారు. దీనికంటే ముందు వారు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. ఒకరి శరీరాన్ని ఒకరు కాస్త అర్థం చేసుకుని సాగితే వారి శృంగార జీవితం బావుండి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది. అబ్బాయి అమ్మాయి శృంగారం గురించి మాట్లాడుకోవడం ద్వారా ఆసక్తి పెరిగి ఆ దంపతుల మధ్య బలమైన రొమాంటిక్ బంధం ఏర్పడుతుంది. అంతేకాకుండా అమ్మాయికి అబ్బాయి ఎంతగా మానసికంగా దగ్గరైతే అంత బాగా శృంగారాన్ని ఆమె కూడా ఆనందిస్తుంది. స్త్రీ సంతోషంగా ఉంటే యథాప్రకారం అబ్బాయి కూడా ఆనందంగానే ఉంటాడు. కాని ఈ రోజుల్లో చాలా మంది ప్రతి దానికి షార్ట్ కట్ వెతుకుతూ ఉంటారు. అది శృంగారంలో కూడా. పెళ్లి కాని అబ్బాయిల నుండి వివాహితుల వరకు తమ దగ్గర డబ్బుంటే చాలు సుఖాన్ని కొనుక్కోవచ్చనే మైండ్ సెట్ తో ఉంటారు. కాని ఇది ఎంత ప్రమాదకరమైనదో వారు పట్టించుకోరు. చివరకు ఏదైనా సుఖవ్యాధి వస్తే అప్పుడు చింతిస్తారు. యుక్త వయస్సు రాకముందు వచ్చాక కూడా కొంతకాలం చదువు ఉద్యోగమంటూ కొన్ని బాధ్యతలుంటాయి. వాటిని విస్మరించి డబ్బుతో శృంగారం కొనే యువకులు తమ జీవితాలని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. చదువుకునే వయసులో తప్పుడు మార్గాల్లో వెళితే వాటి పరిణామాలు జీవితాంతం అనుభవించాల్సి రావచ్చు. కొంతమందైతే తమ శృంగార కోరికలు తీర్చుకోవడానికి మాస్టర్బేషన్ లేదా హస్త ప్రయోగం పద్ధతిని అవలంబిస్తారు. అతిగా చేయనంత వరకు ఇది ఉత్తమమైన మార్గం. సుఖవ్యాధుల ప్రమాదము డబ్బు నష్టము లేకుండా స్వీయ నియంత్రణకు ఇది సేఫ్ మార్గం. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా స్టార్ రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.